వీడియోలో నేను హెల్దీ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్ చూపిస్తున్నాను. ఇక్కడైతే పెద్ద సైజు ఒక క్యారెట్ తీసుకున్నాను, అలాగే ఒక బీట్రూట్, గ్రేప్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని, క్యారెట్ని, బీట్రూట్ని వచ్చేసి తురుము చేసేసుకోవాలి. మనం అయితే ఇక్కడ గ్రేప్స్ ప్లేస్లో పోమగ్రానైట్ సీడ్స్ తీసుకోవచ్చు, లేదంటే యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాపిల్ కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే రెండు తురిమేసుకున్న తర్వాత గ్రేప్స్ని మిడిల్లో కట్ చేసుకుని సీడ్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని, బీట్రూట్ని కూడా ఒక బౌల్లో వేసుకుని గ్రేప్స్ని కూడా వేసేసుకోవాలి, సీడ్స్ తీసి పెట్టుకున్నవి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అవ్వడానికి సరిపోయేలాగా పెరుగు వేసుకోవాలి ఇందులో. ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. అలాగే ఒక పించ్ కారం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో వచ్చేసి మనకి జీరా పౌడర్ కానీ చాట్ మసాలా కానీ యూజ్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒకటి. లేదంటే ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నచ్చదు అనుకునే వాళ్ళు ఆ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే పెరుగు సరిపోలేదని మళ్ళీ కొద్దిగా వేసాను. ఇలా మిక్స్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ ఇంక్రీజ్ అవడానికి, మనకి స్కిన్ గ్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది సలాడ్ అయితే. అంతే, మనకి హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది.